సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఆరపల్లి ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో కరోనా నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షను చేపట్టారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్ స్టాండ్లో ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ సౌజన్యంతో ఆరవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కౌన్సిలర్ కొంకటి నలని వాళ్ళ సుప్రజలు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గొల్లకుంట గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ కాశపోయిన యాదగిరి ప్రారంభించారు. కరోనా భూతంపై సామాజిక కార్యకర్త మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ పిడిశెట్టి రాజు చేపట్టిన ప్రజా జాగృతి మోటార్ సైకిల్ యాత్ర గత 27 రోజులుగా 4 జిల్లాల్లో 64 మండలాల్లో తిరుగుతూ సోమవారం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చేరుకోగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సంఘీభావం తెలిపారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎల్లమ్మ చెరువులోని మట్టిని రైతుల పొలాల్లోకి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం గునుకులపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ గునుకుల అమూల్య మధుసూదన్ రెడ్డిలు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కోరడ మండలంలోని వైద్య సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి మరియు మండల పరిషత్ సిబ్బందికి ఎంపీపీ కొక్కుల కీర్తి పనులు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా కోరడ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కోతికి అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తులు మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కోరడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ పేరేల దేవేందర్రావు పరిశీలించారు.